Come on, boys. Rajesh. Sir. ఈ మ్యాచ్ నువ్వు ఆడు. సరే సార్. బద్రి నువ్వు రెస్ట్ తీసుకో, నీ బదులు రాజేష్ ఆడతాడు. సరే సార్. ఎందుకు సార్, కొత్త కూర ఆడమంటున్నారు? బద్రినే ఆడమని సార్. సెకండ్ రౌండ్ కదా, ఆడిని, రాజేష్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. ఏంటి సార్ ఇది, అన్నీ మీరే డిసైడ్ చేసేస్తారా? నన్నేం అడగరా మీరు? మరి నేనెందుకు సార్ క్యాప్టెన్గా ఉండటం? రేయ్ ఊరుకోరా, నువ్వే ఊరుకో. ఇప్పుడు ఏమైందో నేను వచ్చాక టెన్షన్ పడుతున్నావు. మీరు కోచ్ అయినంత మాత్రాన మీరు చెప్పిన దానికల్లా మేము తలాడించాలా? మనుషులు అనుకుంటారా, పశువులు అనుకుంటారా? ఆ రోజు కూడా ఆ మ్యాచ్లో అందరి ముందు తిట్టారు. మాకు రోషం ఉంది సార్, ఊరికే టార్చర్ చేస్తున్నారు. దినేష్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను సార్. మీకే ఏం అర్థం కావట్లేదు. మేం సార్ టీం, తెగించి పోరాడి ఆడి గెలిచేది మేము. మేం కష్టపడి ఆడి గెలిస్తేనే మీకు ఎక్కువ చిన్న పేరు బిరుదు ఎట్సెట్రా ఎట్సెట్రా. అది ముందు మీరు అర్థం చేసుకోండి. బద్రి, ఈ మ్యాచ్ నువ్వు ఆడుతున్నావు. బద్రి, ఈ మ్యాచ్ నువ్వు ఆడొద్దు. బద్రి ఆడకపోతే మేమెవ్వరం ఆడం సార్. ఏంటి బెదిరిస్తున్నావా? పర్లేదు సార్, నేను ఆడను. వాట్ హ్యాపెండ్, ఏంటి ప్రాబ్లం సార్? ఇతను కోచ్గా ఉంటే మేమెవ్వరం ఆడం సార్. కూల్ డౌన్ దినేష్, కూల్ డౌన్ సార్. ఈయన సీనియర్ ప్లేయర్స్కి వాల్యూ ఇవ్వట్లేదు. ఇంకా ఆయన కోచ్గా ఉంటే మేము ఎలా ఆడతాం సార్? కోచ్ లేకుండా ఎలా? మా కోచ్ వద్దు సార్, మమ్మల్ని నమ్మి ఆడివ్వండి, లేదా ఆయన పెట్టుకుని ఆడుకోండి సార్. టీమ్ వెయిటింగ్, 5 మినిట్స్. సారీ ప్రకాష్, ఈ మ్యాచ్ జరగలేదంటే అందరి ముందు అవమానం అవుతుంది. కమాన్ బాయ్స్. అందుకే ఎక్కువ ఆడుకోకూడదని చెప్తూ ఉంటారు. లేదురా, నువ్వే ఎక్కువగా ఆడుతున్నావు. మేము వాడి కప్పు తీసుకునేటప్పుడు మూలకు కూర్చుని వెళ్ళండి. ఈసారి కప్పు నీకు రాదురా. మరి